విఘ్నేశ్వరాయ నమః శ్రీమాత్రే నమః. నేను చెప్పబోయే విషయము శరన్నవరాత్రుల యొక్క విశిష్టత. శరన్నవరాత్రులనే దసరా పండుగ అని కూడా పిలుస్తారు. ఇది ఆశ్వయుజ మాసంలోని శుద్ధ పాడ్యమి నుంచి మొదలుకొని ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు, తర్వాత రోజైన విజయదశమిని కలుపుకొని దసరా పండుగ అంటారు. ఇది శరత్కాలంలోని ఆరంభంలోనే వస్తున్న పండుగ కనుక దీన్ని శరన్నవరాత్రులు అని కూడా పిలుస్తారు. పూర్వం ఋషులు సంవత్సర కాలాన్ని 2 భాగాలుగా విభజించారు, ఉత్తరాయణము మరియు దక్షిణాయనము అని. ఇది సూర్యుని యొక్క గమనాన్ని బట్టి విభజించడం జరిగింది. దక్షిణాయనాన్ని మొత్తాన్ని ఒక్క రోజుగా పరిగణలో తీసుకున్నట్లయితే ఈ 9 రోజులు ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు ఉన్న ఈ 9 రోజుల్ని బ్రాహ్మీ ముహూర్త కాలంగా ఋషులు లెక్క కట్టారు. అసలు బ్రాహ్మీ ముహూర్త కాలము అంటే ఏమిటంటే ప్రతిరోజు సూర్యోదయానికి ముందు ఉండే సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తము లేదా బ్రహ్మ ముహూర్తము బ్రహ్మకాలము అని పిలుస్తారు. అంటే ఆ సమయంలో కనుక జ్ఞానం చేసినట్లయితే మనసు స్థిరంగా లగ్నమవుతుంది, భగవంతుని మీద మన దృష్టి కేంద్రీకృతం అవుతుందన్నమాట. అందుకోసం అది చాలా ఉత్తమమైన సమయం అని చెప్తారు. మొత్తం దక్షిణాయనాన్ని ఒక రోజుగా పరిగణించినట్లయితే ఈ 9 రోజులు కూడా బ్రాహ్మీ ముహూర్త కాలంగా ఋషులు లెక్క కట్టారు. కాబట్టి ఆ సమయంలోనే ఆరాధనకు మంచిదని నిర్ణయించడం జరిగిందన్నమాట. మరి అమ్మవారిని ఎందుకు పూజించాలి అంటే అమ్మ అనగానే మనకు చాలా మనసుకు దగ్గరైన సంబంధం. చదువుకున్నవాడి నుంచి పామరుడు వరకు కూడా అమ్మనే పూజిస్తారు. అంటే చదువుకున్నవాడు మంత్రం తెలిసినవాడు గాయత్రీదేవిని పూజించినట్లయితే చదువులేనివాడు గ్రామదేవతని అమ్మ అని పిలుస్తారు. మన బాధలను చెప్పుకోవడానికి లేదంటే మనకు ఏదైనా ఆనందం కలిగినా చెప్పేది ముందు మనం అమ్మకే. అమ్మ యొక్క ఆరాధన చేసినట్లయితే త్వరగా మనకి కావలసింది దొరుకుతుంది అని మునులు నిర్ణయించారన్నమాట. కాబట్టే అమ్మవారి యొక్క ఆరాధన ఆ సమయంలో చేసినట్లయితే మనుషులకు ఉన్నతి జరుగుతుంది అని నిర్ణయించారు. కాబట్టి అమ్మవారిని ధ్యానించడం అనేది జరుగుతుంది. సాధారణంగా ఈ 9 రోజులలో మొదటి 3 రోజులు మహాకాళి అమ్మవారిని, అలాగే తర్వాత 3 రోజులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని, అలాగే చివరి 3 రోజులు మహాసరస్వతి అమ్మవారిని పూజిస్తారు. మహాకాళి అమ్మవారు అనగానే మనకి భయంకరమైన రూపం కనబడుతూ ఉంటుంది మన ఊహల్లో. కానీ ఆ అమ్మ ఎవరో కాదు, కనకదుర్గమ్మ తల్లి. ఆ దుర్గమ్మ తల్లి మనలోని దుర్గతుల్ని పారద్రోలుతుంది. మనలోని దుర్గతుల్ని అంటే దురాచారాలని, దుష్ట ఆలోచనల్ని పరిమార్స్తుంది. అందుకోసం మొదటి 3 రోజులు దుర్గ యొక్క ఆరాధన మంచిదని చెప్తూ ఉంటారు. దుర్గా సప్తశతి పారాయణము లేదా వినడము, అర్గళా స్తోత్ర పారాయణము, చండీ హోమము చేస్తారు, చేసినట్లయితే మంచిది. తర్వాత 3 రోజులు మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు. మహాలక్ష్మి అమ్మవారు అంటే కేవలం ధనమే కాదు, లక్ష్మి అనగానే సద్గుణ లక్షణాలను కలిగించేది లక్ష్మి. అంటే ఎప్పుడైతే దుర్గా అవతారంలో అమ్మవారు దురాచారాలని, దుష్ట ఆలోచనల్ని పరిమార్చిందో ఆ సమయంలోనే అమ్మవారు లక్ష్మీ రూపంగా వచ్చి ఏం చేస్తారు, సద్గుణ లక్షణాలని కలిగిస్తుంది అన్నమాట. ఓర్పు సహనాన్ని ఇస్తుంది ఆ తల్లి. అలాగే తర్వాత 3 రోజులు కనుక మహాసరస్వతి అమ్మవారిని పూజించినట్లయితే ఆ అమ్మవారు మనకి వివేకాన్ని, జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా త్రిశక్తి రూపాలుగా 9 రోజులు ధ్యానం చేయడం, ఆరాధన చేయడం మంచిది.